కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో ఉన్న పార్క్ స్థలాన్ని డంపింగ్ యార్డ్గా మార్చుతుండటంతో స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. రాష్ట ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్పై దుమ్మెత్తి పోస్తున్నారు. గురువారం ఉదయం హస్మత్పేటలోని బోయిన్ చెరువుకు ఆనుకొని ఉన్న పార్కు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ఇప్పుడు ఈ పార్కును స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు అనాలోచిత నిర్ణయాలతో ఈ చెరువును మినీ ట్యాంక్ బ్యాండ్గా తీర్చిదిద్దుతామని అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడేమో ఈ చెరువును మురికి కూపంగా మార్చడం, ఉన్న ఒక్కగానొక్క పార్కును డంపింగ్ యార్డ్గా మార్చడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం జరుగుతుందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని వారంటున్నారు. అనంతరం కూకట్పల్లి మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నా పేరు సరిత అండి, హస్మత్పేట్ నివాసి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా పార్క్ తొలగించేసి డంప్ యార్డ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ మేము 10,000 జనాలు ఉంటాము, అందులో 1,000 ఇండ్లు ఉంటాయి. మా అందరికీ ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ చెరువు కట్టనే కొంచెం న్యూసెన్స్ అనుకుంటే, ఇప్పుడేమో ఇక్కడ కూడా డంపింగ్ యార్డ్ చేస్తున్నారు. ఇక్కడ దోమలు అవి వచ్చి చిన్నపిల్లలకి వాళ్ళకి డెంగ్యూ వ్యాధి అది రావడానికి అవకాశం చాలా ఉంది. దీన్ని తొలగించాలనేసి మేము ఒప్పుకోరు.